ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నిలవైన మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి మీ అందరి నుంచి చాలా మంచి స్పందన లభిస్తుంది అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏప్రిల్ మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు ఎన్నో విషయాల మీద అవపోసన పట్టిన వ్యక్తి ఇక మాస ఫలితాలకు సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాసుల ఫలితాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇక మీరు మీ వ్యక్తిగత జాతకాలని కనుక పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది గురువుగారి మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వివరాలని పూర్తిగా పరిహారాలని చెప్పటం జరుగుతుంది నమస్కారం గురువు గురువుగారు మనం మాస ఫలితాలు లాస్ట్ మంత్ కూడా చేసాం చాలా విశేష స్పందన లభించింది ఇక ఈ మాస ఫలితాల్లో అంటే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాత్రమే ముందుగా మేషరాశి ఫలితాలు చెప్పండి ఏ విధంగా ఉన్నాయి నారాయణ సమాభం ఆది అస్మదాచార్య మధ్య వందే గురు పరంపరా

ఇది మేషరాశికి ఒక పట్టుదల అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అయితే ఇది చరరాశి కావడం వల్ల చరరాశి చరరాశి కావడం వల్ల ఏమవుతుందంటే మీరు చూడండి మీరు భూముల్లో నల్లరేగడి భూములు ఎర్రటి భూములు ఇట్లా రకరకాలుగా ఉంటాయి మూడు రకాలుగా ఉంటాయి భూములు ఇసుక నేలలు నల్లరేగడి భూములు ఎర్ర భూములు మిగతాయి దొరకవు ఎందుకు అంటే చరరాశే కావడం కాకుండా కుజుని స్థానమైనటువంటిది తర్వాత ఈ చరరాశికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటంటే మూడు తత్వాలు ఉంటాయి చరరాశిలో అందుకు ఈ మూడు రకాల భూములే ఉంటాయి మనకి ఇప్పుడు మనం పోయిన సంవత్సరం ఇంత ఉగాది చెప్పుకున్నాం అంటే కుజుడి కారణంగా ఎర్రటి భూములు ఎక్కువగా పండుతాయి శని మంత్రికార కూడా నల్లటి భూములు ఎక్కువగా పండుతాయి అయితే ఈ మేషజాలకు ఎక్కువగా వెళ్ళేవారుగా ఉంటారు కుజరాశి ఎందుకంటే లగ్నాధిపతి ఆ యొక్క మేష రాష్ట్రాధిపతి కుజుడు గనుక అయితే ఈ నెలవారి ఫలితాల్లో వీళ్ళ యొక్క ఈ రాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో కుజుడు ఆ కుజుడికి పూర్తిగా బద్ధ వైరు వైరుధ్యం కలిగినటువంటి బద్ధ వైరం కలిగినటువంటి శత్రుత్వం కలిగినటువంటి శనితో కలిసి ఉన్నాడు ఎప్పటి వరకు ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు రాత్రి తొమ్మిదిన్నర వరకు ఓకే కాబట్టి ఈ యొక్క శని కుజుడు అనేటువంటి వారు మనం గతం గతంలో చేసిన వీడియోలో మీకు నేను చెప్పాను కరోనా వచ్చినప్పుడు కూడా ఈ కుజుడు శరుడు కలి కలిశారు కుజశ ఈ శరుడు కలయి కలవడం కలయిక వల్ల ఏమవుతుందంటే ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు మొన్ననే మనం బార్డర్ లో చైనాలో డెబ్బై వేల మందిని దించారు ఆర్మీ వాళ్ళు అంటే ఒక ఒక రకమైన యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అలాగే రాజకీయ నాయకుల మధ్య కుజుడు రాజకీయ నాయకుడు శని సంఘబలము ఓట్లు రాజకీయాలు వాటికి సంబంధించిన కరకు ఈ రెండు కలవడం వల్ల రాజకీయ నాయకుల మధ్య అంటే మేషరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు కొంత గడ్డుకాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే శనితో కలిసి ఉండడం వల్ల కుజుడు ఎంతో బలవంతుడైనప్పటికి కూడా శని కూడా తన స్వక్షేత్రంలో ఉన్నాడు మరి మనం ఎంత బలవంతులమైనా ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ వలనే ఎక్కువగా ఉంటుంది మనకట్టేను కాబట్టి మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయంలో ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే గనక మీకు దయచేసి మా టీవీ తరఫున ఒక సూచన ఏమిటంటే మీ సమీప మంచి పండితులను సిద్ధాంతాలను సంప్రదించి మంచి జ్ఞానం ఉన్నటువంటి వారిని పండితులంటే బాగా ఎత్తుగా పెద్ద బొట్టు పెట్టుకొని అలా వేషధారణ వేయడం కాదు మంచి సిద్ధాంతాలను సంప్రదించి మీరు గెలిచే అవకాశం ఉంటేనే మీరు పోటీ చేయండి లేదంటే లక్షల పాలు లక్షల డబ్బు నీళ్ళ పాలు చేయకండి అని మనం ఒక సూచనగా చెప్తున్నాం అలాగే తల్లి వీరికి మేషరాశిలో లగ్నంలో గురువు ఉండడం వల్ల వాక్కు బుద్ధి కారకుడైనటువంటి బుధుడు ఇటు వ్యయంలో మీనంలో లగ్నంలో ద్వితీయంలో మూడు రకాలుగా మారుతూ ఉన్నాడు ఒకే నెలలో బుధుడు మారడం వల్ల వీడు వీళ్ళ బుద్ధి కూడా మూడు రకాలుగా మారే అవకాశం ఉంది మేషరాశి ఈ ఏప్రిల్ మాసంలో అంటే వ్యయంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంది ఇది ఎప్పటి వరకు ఉంది పదిహేడు ప పదహారు వరకు ఉంది ఏప్రిల్ పదహారు కాబట్టి ఏప్రిల్ పదహారు తర్వాత వీళ్ళకు మంచి అవకాశాలు వచ్చేటువంటి సందర్భాలున్నాయి తర్వాత ఆరో స్థానంలో కేతు ఉన్నాడు కనుక కేతు అంటే వేదాంతపరమైనటువంటి వారితో మంచి పండితులతో వీళ్ళకు శత్రుత్వము వైరుధ్యము వాగ్వైరుధ్యము మంచిది కాదు వాళ్ళ గొప్ప వాళ్ళ గురువుల శాపాలకు గురి కాకూడదు అలాగే తర్వాత వీళ్లకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే పదకొండో ఇంట శని కుజులతో కలిసి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైనా పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది కనుక భూములైనా స్థలాలైనా పొలాలైనా బంగారం అయినా ఇవి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది అప్పుడప్పుడు మీ లాకర్లను కూడా చూసుకొని రండి అది ఎటు కానీ మనం చెప్పడం అనదార్థం అలాగే మనకు వ్యయంలో రాహు ఉండడం ఆ రాహుతో రవి వచ్చి కలవడం శుక్రుడు రావడం ఇవన్నీ కూడా అనవసర వ్యయం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది మేషరాశి వారికి అనే సూచనలు గోచరిస్తున్నాయి మొత్తానికి పూర్తిగా అంత మరీ ఇబ్బందికరంగా లేకుండా మరీ బాగా ఉన్నతంగా లేకుండా మధ్య మిశ్రమ ఫలితాలతో ఈ యొక్క మేషరాశి చక్కగా సాగిపోతుంది తల్లి మేషరాశికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం కదా పరిహార వివరాలు తెలుసుకుందాం మేషరాశి వారు ఏ ఏం పరిహారాలు చేసుకోవాలంటారు గురువు గారు మేషరాశ్రాధిపతి అయినటువంటి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసినట్లయితే బాగుంటుందమ్మా సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పెట్టుకొని ఒకవేళ మేము మాకంత సమయం లేదండి వీ హ్ నో టైమ్ విఆర్ వెరీ బ్యూజి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఈ కాలంలో ఉన్నారు కనుక వాళ్ళకు ఒక చిన్న మంత్రం చెప్తాను వీళ్ళైతే ఈ వీడియో చూసేటువంటి ప్రేక్షకులు దీన్ని కేవలము ఒకే పదకొండు సార్లు నూట ఎనిమిది సార్లు అనుకోకుండా మీరు వర్క్ చేస్తూ ఎప్పుడైనా అనుకోవచ్చు రావ కృష్ణ పరమస్ అన్నట్టు డూ ఆల్ యువర్ డ్యూటీస్ బట్ మైండ్ కీప్ మైండ్ ఆన్ ద గాడ్ అన్నట్టు మీ పనులు చేసుకుంటూ ఓం భవ ఓం భవ ఈ నామాన్ని రొటేట్ చేసుకోండి మొట్టమొదలు రొటేట్ చేసుకొని మనసులో అనుకుంటూ ఉండండి మీకు తప్పకుండా ఈ మాసం అంతా చక్కగా మంచిగా ఉంటుంది మేషరాశికి సంబంధించిన ఫలితాలు తెలుసుకున్నాం కదా మీరు చేయాల్సిన పరిహారాలు కూడా గురువుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇంకా మీకు కనుక డౌట్స్ ఉంటాయి అంటే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీరు మేషరాశి వారు అయినట్లయితే కనుక మీ పరిహారాలు కూడా మారే అవకాశం ఉంటుంది అలా మారినప్పుడు మీరు ఆ పరిహారాలు చేసుకుంటే ఫలితాలు చక్కగా ఉంటాయి మీరు అందరూ పరిహారాలు చక్కగా చేసుకుని సంతోషంగా ఉండాలని మాసం అంతా కోరుకుంటుంది మా ఛానల్ కూడా తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను ఇంతవరకు సెలవు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే